యాప్స్ పర్మిషన్స్ అడుగుతుంటాయి శ్రీధర్ గారు. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అండి. వెంకటేష్ అని చెప్పేసి తన మొబైల్ పోయేసి 4 మంత్స్ అవుతుందంట. తను ఆల్రెడీ పోలీస్ కేసు ఫైల్ చేసి ఉన్నారు. కేసు ఫైల్ చేసినప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే టఫ్ చేస్తున్నారో ఆ వ్యక్తి దీన్ని ఆ ఫోన్లో సిమ్ కానీ వైఫై కానీ వాడలేదు కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయలేమని చెబుతున్నారు. అది నిజ పాజిబుల్ కాదని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ దొంగతనం చేసిన వ్యక్తి దాన్ని ట్రాకింగ్లో పెట్టాలంటే కనుక ఆ ఎంఐ నెంబరు ఏ కొత్త సిమ్కి, ఇప్పుడు మీ సిమ్ తీసేసి అతను కొత్త సిమ్ వేసుకుంటాడు, సో ఆ కొత్త సిమ్ ఎక్కడ ఏ నెట్వర్క్లో రిజిస్టర్ అయిందో తెలుసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎయిర్టెల్లో జియో ఇలాంటి వాళ్ళకందరూ లెటర్ రాస్తారు. ఎక్కడన్నా రిజిస్టర్ అయితే అంటే అతను కొత్త సిమ్ వేసి ఫోన్ ఆన్ చేస్తే మాత్రమే ఏదో ఒక టెలికామ్ నెట్వర్క్లో అది రిజిస్టర్ అవుతుంది. అప్పుడు మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. ఫోన్ పోయిన తర్వాత ఒకవేళ దొంగ కనుక ఆ ఫోన్ ఆన్ చేయకుండా వైఫై ఆన్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఫోన్ దొరికే అవకాశమే పాజిబుల్ కాదు. ఒకవేళ సిమ్ లేకుండా ఓన్లీ ఇఫ్ హిస్ యూజింగ్ వైఫై, వైఫై అయితే కనుక బేసికల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పాజిబుల్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాక్ చేసేది ఓన్లీ టెలికామ్ కంపెనీల ఇన్ఫర్మేషన్ ఆధారంగా సెల్ ఐడిని బేస్ చేసుకొని మాత్రమే. ఒకవేళ మన ఫోన్లో యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్ ఏదన్నా ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటే, లేకపోతే కనుక గూగుల్లోనే మీకు ఫైండ్ మై డివైజ్ అని చూస్తే కనుక గూగుల్ డివైజ్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది, సో దాని ద్వారా కానీ కొంత ఛాన్స్ ఉంటుంది. కానీ 100% ఇన్ని నెలల తర్వాత పాజిబుల్ కాదు. ఫోన్ పోయిన తర్వాత ఎవరికైనా మీ ఫోన్ పోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. శ్రీరామ్ కుమార్ అడుగుతున్నారు, వాట్ షుడ్ వి డు వెన్ ద మొబైల్ ఇస్ స్టోలెన్? యా, యాక్చువల్గా ఫోన్ పోకముందే ఎవరైనా ఫస్ట్ ఫోన్ కొన్న వెంటనే ఒక మంచి పవర్ఫుల్ యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్ ఫోన్ ఇన్స్టాల్ చేసుకోండి. చాలామంది ఇన్ని వేల రూపాయలు పెట్టి ఫోన్ కొన్నప్పుడు సజెస్ట్ చేయండి శ్రీధర్ గారు, మంచి సాఫ్ట్వేర్ ఏది యాంటీ థెఫ్ట్? యాక్చువల్గా ఈరోజు అన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్లో నాటన్ కానీ మెకాఫే కానీ ఇలాంటి అన్నింటిలో కూడా యాంటీ థెఫ్ట్ అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది. కాకపోతే కొంత పే చేయాలి, 200 రూపీస్ 500 రూపీస్ ఉంటుంది. వేలు పెట్టేసి కొన్నప్పుడు యా డెఫినెట్గా. సో దాన్ని కొనుక్కుంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీ ఫోన్ పోతే ఎక్కడున్నా ట్రాక్ చేయొచ్చు. చాలామంది ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే గూగుల్లో ఒక ఆప్షన్ ఉంది ఫైండ్ మై ఫోన్ అని చెప్పేసి. సో మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే దాని లొకేషన్ తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కానీ అది చాలా లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫీచర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. మీ కాల్ లాగ్స్ను, ఎస్ఎంఎస్ లాగ్స్ను, ఎవ్రీథింగ్ కూడా మీరుగా చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ దొంగతనం చేస్తే నేను ఎవరితో మాట్లాడుతున్నాను అన్నది కూడా మీరు ఆ కాల్ లాగ్స్ ద్వారా మీరు తెలుసుకొని, ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నేను మాట్లాడిన ఇంకో పర్సన్ కూడా కాల్ చేసేసి ఏంటి మీ బంధువు నా ఫోన్ తీసుకున్నాడని మనం అడగొచ్చు. సో అలాంటివి కూడా పాజిబిలిటీస్ ఉంటాయి మీరు పవర్ఫుల్ యాంటీ థెఫ్ట్ అనేది యూజ్ చేస్తే.